మనం గత సంవత్సరమంతా అనగా ఐ మీన్ ఈ నెలంతా కూడా దేవుడిచ్చిన వార్ధానమును మనము జ్ఞాపకము చేసుకున్నాం ఆ వార్ధానము యష అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనములో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటను వణుకుతూ ఉంటాడో వానియందే నేను దృష్టి ఉంచుతాను అని ప్రభువారు చెప్పారు ఈ సంవత్సరంలో దాదాపు మనం నెల ఆకరికల్లా వచ్చేసాం చివరి ఘట్టానికి మనం వచ్చాం అంటే నెస్ట్ నెలలోనికి మనం వెళ్ళబోతున్నాం ఈ సంవత్సరంలో ఈ నెలలో ఎవరు దీనులై ఉన్నారో ఇందాక సాక్ష్యం చెప్పారు కదా చాలామంది ఆ దీనులైన ప్రతి ఒక్కరి మీద దేవుడు కనుదిష్టి నిలిపి ఉంచాడు కాబట్టే వారిని మరలా లేవనెత్తాడు ఆయన ఆమె చెప్పండి కానీ ఆమెన్ ఆయన దగ్గర నీవేంటి నేనేంటి మరలా చెప్తున్నాను ఆయన దగ్గర మనమందరము దీనులుగా ఉండాలి మనమందరము నలిగిన హృదయము గలవారే ప్రార్థన చేయాలి మనమందరము తగ్గించుకొని ఆయన దగ్గర కొద్ది మాటలు అవసరమైనవి మాత్రమే ప్రభు పాదాల దగ్గర తీసుకెళ్ళి మనము చెప్పాలి దీనుడు అని చెప్పటము కాదు కానీ దీనుడుగా ఉండడానికి క్రియ రూపములో మనము ప్రభు దగ్గర ఆ క్రియను జరిగించాలి నేను తగ్గించుకుంటున్నాను అని చెప్పే ముందు అది క్రియలలో మనము చూపించటము ప్రభు దగ్గర మంచిది దీనుడై అనే మాటను ప్రభు దగ్గరికి మనము వెళ్ళే ముందు ప్రార్థన చేసే ముందు నేను దీనుడుగా ఉన్నానా లేదా అని మనకు మనం పరీక్ష చేసుకునేవారిగా మనముండాలి ఎవరు దీనులై ఉండగలుగుతారో ఎవరు ప్రభు దగ్గర మాట్లాడినప్పుడు కొద్దిగా మాట్లాడిన న్యాయమైనది మాట్లాడినప్పుడు కొద్దిగా మాట్లాడిన యథార్థమైనది మాట్లాడినప్పుడు కొద్దిగా మాట్లాడిన నిజాయితతో మాట్లాడినప్పుడు తప్పక ఆ ప్రార్థనకు దేవుడు ఆమోదముద్ర ఆయన మెన్ కనుక యశ్యా అరవై ఆరు రెండు ప్రకారం ఎవరిడే మనము దీనులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి రాత్రి తెలియపరిచినట్లుగా కనీసం మనం ఉదయం లేచిన వెంటనే ప్రభుతో మాట్లాడాలి అప్పుడు దీనుడుగా ఉన్నావా దీనురాలుగా ఉన్నావా లేదో పరిశీలన చేసుకోవాలి సెకండ్ ఎవరి డే మనము రాత్రి పండుకునే ముందు ప్రార్థన చెయ్యాలి అప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి నేను దీనుడుగా ఉన్నానా దీనురాలుగా ఉన్నానా పరిశీలన చేసుకోవాలి అప్పుడే యథార్థమైన ప్రార్థనని నోటి నుంచి వస్తుంది మరలా చెప్తున్నాను పరిశీలన చేసుకున్నప్పుడే యథార్థమైన ప్రార్థన నీకు వస్తుంది పరిశీలన చేసుకునేటప్పుడే సరైన ప్రార్థన జీవితము వెలుగులోనికి నీవు నడవగలుగుతాం పరిశీలన చేసుకునేటప్పుడే నీ లోపాలు నీకు అర్థమవుతాయి కనుక ప్రభు దగ్గర మనము చేసుకోవడానికి ఇష్టపడి ఈ వార్ధానముని ఎవరిడే మనము జ్ఞాపకము చేసుకోవడానికి మనస్సును సిద్ధము చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా దీనుడైనప్పుడు అలా ఎవరిడే మనము ఉదయము రాత్రి ప్రార్థన చేసినప్పుడు నీకు తెలియకుండానే ఇరవై మూడవ కీర్తన ఒకటవ శరణములో ఉన్న వార్ధనము నీ జీవితంలో వెంబడించుకుంటూ వస్తుంది ఆ వార్దనమేంటో తెలుసా యహోవాయే నీకు కాపరిగా దేవుడు ఉండబోతున్నాడు ఆయన ఎక్కడెక్కడ కాపరిగా ఆయన ఉంటాడు నువ్వు ఏ స్థలములో అడుగుపెట్టినా ఆయన నీకు కాపరిగా ఉంటాడు అది ఉద్యోగం వ్యాపారం చేతి పని ఇంటిలో ఆయా స్థలముల దగ్గర ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఏ పని మీద ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు వివాహములో శుభకార్యములు అశుభ కార్యములు అన్ని సమయములో కూడా నీకు అండగా ఆదరణగా తోడుగా నిలబడి నిన్ను రక్షించి కాపాడి నీ క్షేమమును కోరేది ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ప్రకటిస్తున్న యేశు ప్రభు వారు కాపరిగా నీకు ఉండబోతున్నాడు ఆయన గట్టిగా చెప్పులు కొట్టి ప్రభునామాన హాలెలుయా మరలా జాగ్రత్తగా వినండి నీకైనా నాకైనా కాపరి ఆయనే ఉండాలి ఆయన నాకు కాపరిగా లేకపోతే నేను నిలవలేను మీకు ఆయన కాపరగా లేకపోతే మీరు నిలవలేరు మనం అనుకోవచ్చు ధనముని బట్టి పవర్ వస్తుందని పలుకుబడిని బట్టి పవర్ వస్తుందని బంధుత్వమును బట్టి పవర్ వస్తుందని నలుగురు మనుషులు మనకి ఏదో మాటలు చెప్పడం బట్టి పవర్ వస్తుందని ఆ పవర్ ఎంతసేపో ఎన్ని రోజులు ఎన్నో నెలలు ఉండదు మనుషులు పవర్ మీద కాదు మనం ఆధారపడవలసింది నా పవర్ మీద కాదు నేను ఆధారపడవలసింది నా పవర్ శూన్యం నాలో వాని పవర్ అది హండ్రెడ్ పర్సెంట్ కూడా అది ఆత్మీకంగా నడిపించే పవర్గా దేవుడు నిన్ను మారుస్తాడు నన్ను కూడా ఆమె మనలో ఉండవలసింది మన పవర్ కాదు మనలో ఉండవలసింది కాపరి పవర్ ఉండాలి కాపరంటే శావకుడు కాదు సంఘానికి ఆయన కాపరై ఉండొచ్చు కానీ నీకు నాకు ఎవరు కాపరి ఆయనే కాపరై ఉండాలి ఆ కాపరిని మార్చుకోవడాన్ని నీ నీ కాపరిగా ఆయన మార్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇష్టపడాలి సెకండ్ పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని నడిపిస్తాడు అది రెండవ వారం మనం ధ్యానం చేసుకుందాం శాంతికరమైన జలములు ఎద్దుకు ఆయన మనల్ని నడిపిస్తాడు అది కూడా రెండవ వారంలోనే ధ్యానం చేసుకుందాం తర్వాత ఆయన ఏమన్నాడు నా ప్రాణమునుకు ఆయన తీరుస్తాడు తన నామమును బట్టి నీతి మార్గములో నడిపిస్తాడు గాఢాంధకారపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను గాఢాంధకారమైన పరిస్థితులు గత సంవత్సరంలో రెండు వేల ఇరవైలో మనందరి జీవితంలో కలిగింది అంధకారమే ఎదురైంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అనేకమైన విషయాలు మనకు అంధకారమే మొదలైంది కానీ అంధకారములో ఆ చీకటిలో ఆ బాధకరమైన పరిస్థితుల్లో ఆ కాపరి నీ చెయ్య నా చెయ్య విడిచిపెట్టలేదని జ్ఞాపకం చేసుకోవాలా మేన్ విడిచిపెట్టలేదు ఇది సత్యం తర్వాత ఆయన అంటున్నాడు గత ఆదివారం మన దేవుడు గత ఆదివారం దేవుడు మాట్లాడిన మాట నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఎస్ మనం ఒక ఆత్మీయ జీవితంలో నడవాలి అన్నప్పుడు ఒక మార్గాన్ని మనము వెలిగైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు కావలసినది మన బలం కాదు ఆయన దుడ్డి కర్ర రెండు ఆయన దండమే మనల్ని ఆదరిస్తుంది రెండు వేల ఇరవైలో నిన్ను నీ భర్తను నీ భార్యను నీ బిడ్డలను ఆ దుడ్డికర్ర కర్ర దండం ఆదరించింది ఈ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఆ దుడ్డి కర్ర దండమే ఆదరించి నిన్ను నడిపించబోతుంది గట్టిగా ఆమె చెప్పండి ఈ చివరిగా అంటే ప్రభు చిత్తమైతే ఐదో వచనమును ధ్యానం చేసుకుందాం ఒకవేళ సమయం కుదరకపోతే వచనం వచ్చే ఆదివారం మనము ధ్యానం చేసుకోబోతున్నాం నీ శత్రువుల ఎదుట నీవు నాకు నా సారీ నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము శద్దపరిచెదవు ఐ శత్రువులు అంటే ఎవరు మీరందరూ సైలెంట్ అయ్యారు శత్రువులు అంటే ఎవరు రాము గారు నన్ను బాగా తిట్టారని నాకు శత్రువా పుష్ప నన్ను బాగా తిట్టిందని నాకు శత్రువా ఇటువంటి వారిని మనము శత్రువు అని ఎప్పుడు కూడా మనం మదిలో కూడా అనుకోకూడదు మన తిట్టిన వారు మన శత్రువులు కాదు వారు మంచివారే కానీ వారిలో ఉన్న వారిలో ఉన్న ఒక వ్యతిరేక శక్తి వారిని నడిపిస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి కానీ ఆ వ్యక్తి మంచిదే ఆ వ్యక్తి కూడా మంచివాడే అందరూ మంచి ప్రవర్తనను కలిగే దేవుడు సృజించాడు నువ్వెందుకు అతని మీద కక్ష పెట్టుకుంటావు నువ్వెందుకు అతని శత్రువులాగా చూస్తావు నీవెందుకు అతనిని ఒక విధమైన భూతంలాగా చూస్తావు నువ్వు మనిషి శరీరమును చూస్తున్నావు కానీ నువ్వు నిజంగా ఆత్మీకుడువైతే అతను నడిపించుచున్న ఆ శక్తిని ఎందుకు నువ్వు గ్రహించటం లేదు ఒక ఆత్మీకమైన వ్యక్తి ఒక పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న ఒక వ్యక్తి దేవుని ప్రభావముతో వెళుతున్న ఒక వ్యక్తి కాపరిగా నిలిచి ఉన్న ఒక వ్యక్తి సంరక్షణలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి ఎటువంటి విధం ఎటువంటి విధముగా శత్రువయ్యాడు ఆ వ్యక్తిని మనము ద్వేషించాలా లోన ఉన్న వ్యక్తిని మనము ద్వేషించాలా అనేది జ్ఞాపకం చేసుకోవాలి సహజంగా వ్యక్తి మంచిదే సహజంగా వ్యక్తి మంచివాడే కానీ ఆ వ్యతిరేకమైన మాటలు రెండవది వ్యతిరేకమైన శక్తి మూడవది అసభ్యమైన మాటలు అసభ్యమైన క్రియలు వ్యభిచార తలంపులు త్రాగుడు తలంపులు అసభ్యమైన చూసే తలంపులు అసభ్యమైన వాటిని చూడాలని ఆసక్తి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు సమాధానం చెప్పాలి ఇవన్నీ దేవుడు తలంపులా గట్టిగా చెప్పండి దేవుడి తలంపులా కానే కాదు చెప్పండి ఇవి ఎవరి తలంపులు సాతాను తలంపులు సాతాను తలంపులు కలిగిన వ్యక్తిని ఆ వ్యక్తిని లోన ఉన్న ఆశాతాన్ని గద్దించకుండా నేను ఆ వ్యక్తిని గద్దిస్తే అస్సల ప్రయోజనం ఉండనే ఉండదు మీ ఇంటిలో ఇటువంటి వ్యక్తులు ఒకవేళ ఉన్నారేమో ఎవరి బిడ్డలారా ఒకవేళ మీలో వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన ఆలోచనలు మీకు వస్తున్నాయేమో చూడరాని వాటిని చూడాలని ఆ శక్తి మీలో మధులో పెరుగుతుందేమో ఇది దేవుని తలంపు కాదు సుమా దేవుడు అసభ్యమైన వాటిని బూతులను చూడమని చెప్పలేదు ఎక్కడ అసభ్యమైన మాటలు మాట్లాడమని చెప్పలేదు వ్యతిరేకమైన మాటలు వినమని వ్యతిరేకమైన మాటలు మాట్లాడమని దేవుడు చెప్పలేదు వ్యభిచారము చెయ్యమని చెప్పలేదు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకో నీవి తాగు అని చెప్పలేదు నువ్వు దోమపానము చెయ్యి అని చెప్పలేదు దేవుడు యేసుప్రభారు అలాంటివి ఎవరికీ చెప్పలేదు మరి ఇవి ఎలాగో ఇవి ఎలా వస్తున్నాయి ఎదురేకించేవి వస్తున్నాయి ఎదురు తిరిగేవి వస్తున్నాయి గర్వంగా ఉన్న మనస్తత్వము మాటలు మాట్లాడుతున్న మాటలు వస్తున్నాయి మీ ఇంటిలో ఇవి జరుగుతున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి ఈ గ్రంథం ఏమైనా బోధిస్తుందా మీకు మీరు వ్యభిచారం చెయ్యమని ఈ గ్రంథమేనా చెబుతుందా మీరు బూతులు మాట్లాడమని ఈ గ్రంథమేనా చెబుతుందా పెద్దవారికి ఎదురు తిరగమని ఈ గ్రంథమేనా చెబుతుందా నువ్వు ఇష్టానుసారంగా నువ్వు తిరగమని అస్సలు చెప్పట్ల మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు మీరు ఆన్సర్లో పడాలి మీరు ఆన్సర్ చెప్పాలి తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక వ్యక్తి సాతాను ప్రవేశించబడి ఆ వ్యక్తిలో ఆ అసభ్యమైన క్రియలు ఉండటం బట్టి ఆ స్నేహము చేస్తున్న ఆ వ్యక్తికి కూడా ఇవే ఏమవుతాయి అబ్బుతాయి ఇవే అబ్బుతాయి ఎందుకంటే అతనులో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా ఇతనులో కూడా వచ్చేస్తాయి పైకా చేస్తాడు పైకా సంపాదన ఇస్తాడు పైకా నాలాగ తెల్ల బట్టలు మంచి మంచి రంగుల బట్టలు వేస్తాడు కానీ లోన ఉన్నది ఎవరికి ఎరుకు కావటం లేదు ఉన్నది ఎవరికి ఎరుకు కావటం లేదు లోనబడినది ఉన్నది గ్రహించాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా కాపరితో సంబంధము కలిగి ఉండాలి ఆమెన్ ఆమె ఒకవేళ మీ ఇంట్లో ఇటువంటి వారు ఎక్కడైనా ఎదురు పడిన వారు ఉంటే ఒకవేళ మీరే అటువంటి అసభ్యమైన వాటిని కార్యాలు చేస్తూ ఉంటే మీ మనస్సాక్షి చెబుతూ ఉంది తప్పు 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 అని అంటే దేవుడు మీకు సమీపముగా ఉన్నాడని అర్థం ఆ మనస్సాక్షికి లోబడి ఇదిగో ఇలాంటి ప్రార్థనా స్థలం దగ్గరికి వచ్చి నేను మంచిగా బ్రతుకుతాను నా జీవితాన్ని మంచిగా మార్చుకుంటాను ఇక మీదటి నేను దొంగతనం చేయను ఇక మీదటి సెల్ ఫోన్లు అసభ్యమైన వాటిని చూడను ఇక మీదట నేను వ్యతిరేకించను ఇక 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 మీదట నేను అసభ్యమైన వాటిని నా నోట నుంచి పలకొను నా కుటుంబాన్ని నా కుటుంబంలో ఉన్న వారిని జాగ్రత్తగా గమనించుకుంటూ సరైన మార్గంలో నడిపించుకుంటాను నా జీవిత భవిష్యత్తు నాకు అవసరం నేను నిలబడటం నాకు అవసరం నా భవిష్యత్తు నిలబడటం నాకు అవసరం ఎవరు అందరులాగా నేను అంటే కొంతమంది ఉంటారు గాలిగా తిరిగిన వాడిలాగా నేను ఉండను నా భవిష్యత్తులో నేను నిలబడతాను అంటే ఐ మీన్ మన భాషలో చెప్పాలంటే నిలబడతాను దాని కొరకు నేను దేవుని దగ్గర జ్ఞానాన్ని నేర్చుకుంటాను భక్తి కొనసాగిస్తాను లోకానికి దూరంగా ఉంటాను శత్రువుకు దూరంగా ఉంటాను పాపానికి దూరంగా ఉంటాను దేవుడితో సంబంధము కలిగి ఉంటానని ఆ ప్రేమ కలిగి ఉండి ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చెయ్యగలిగితే నీవు ఎదుట వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతావు వారితో కలిసి ఎప్పుడు భోజనము చేయడానికి దేవుడు సహాయాన్ని చెయ్యబోతున్నాడు గట్టిగా మేము చెప్పండి ఆమెన్ ఆమెన్ మనం శత్రువుకి ఎప్పుడు భోజనం పెట్టం ఎందుకంటే శత్రువును ముఖమునే చూస్తున్నాం మనం కానీ శత్రువులో ఉన్న ఆఖ దురాత్మను చూడటం వల్ల ఆ శత్రువులో ఉన్న దురాత్మను నీవు ఎప్పటికప్పుడు గమనించగలిగినప్పుడు ఎదుట వ్యక్తిని నీవు ప్రేమించగలుగుతావు వారికి చెయ్యగలిగినది నీవు చేయగలుగుతారు ఇక్కడ చాలా మంది ఆత్మలు ఉన్నారు మీ ఆత్మ శత్రువు స్వాధీనములో ఉందా దేవుని స్వాధీనములో ఉందా ఇక్కడ ఏమనస్తులు చాలా మంది ఉన్నారు మీరు ఎవరు స్వాధీనంలో ఉన్నారు మీరు అనొచ్చు మా డాడీ స్వాధీనంలో ఉన్నామని మీ డాడీ స్వాధ్యములో కొద్ది రోజులు కొద్ది సమయమే ఉండగలుగుతారు కానీ దేవుని స్వాధ్యములో ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా దేవుడు మీకు క్షేమాన్ని కాపుదలను ఇవ్వగలుగుతాడు ఆమెన్ గట్టిగా చెప్పండి ఆ రెండో మాట చెప్తాను ఇప్పుడు మొదటి మాట చెప్పండి మనం శత్రువును ప్రేమించాలి తప్ప శత్రువులు ఉన్న దురాత్మను ఎప్పటికప్పుడు ఏం చేయాలి గమనిస్తూ ఉండాలి గమనిస్తూ ఉండాలి గమనించినప్పుడు దేవుడు చేసే పని ఏమిటో తెలుసా నూనెతో నీ తలను దేవుడు అంటుతాడంట ఆమెన్ నూనెతో తల అంటడం అంటే ఆయన కొబ్బరి నుండి డబ్బా తెచ్చి నీ నెత్తి మీద వేసి ఆయన మర్దన చేయడు మర్దన చేయడు నూనెతో తల అంటడం అంటే అభిషేకమునకు గుర్తయ్యింది ఇక్కడ తక్కువ వారైనా ఎక్కువ వారైనా చదువు ఉన్నవారైనా చదువు లేని వారైనా అమాయకులైనా జ్ఞానం ఉన్నవారైనా ఎవరైనప్పటికీ కూడా దేవుడి దృష్టిలో చెప్పండి దేవుడు దృష్టిలో అందరు ఆత్మలు కూడా ఒక్కటే ఇందాక అమ్మగారు చెప్పారు చూసారా ఒక మంచి విషయాన్ని చెప్పారు కండ్లు లేనివారు అమాయకులుగా ఉన్నవారు మైండ్ చెదిరిన వారు వారి ఆత్మలు ఎలా ఉంటాయో తెలుసా నిష్కలంకంగా ఉంటాయి వారి ఆత్మలు ఎలా ఉంటాయి నిష్కలంక ఏ పాపము వారిలో ఉండదు అందుకనే వారి ఆత్మ నెమ్మదితో ఉంటుంది ఆత్మ తప్పనిసరిగా పరలోక రాజ్యములోనికి శత్రువు విషయంలో నీవు అవగాహన కలిగి ఉన్నప్పుడు నూనెతో దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు ఆమె అభిషేకించనబడినప్పుడు నీ రూటే వేరుగా ఉంటుంది నీ ప్రవర్తనే వేరుగా ఉంటుంది నీ మాటలే వేరుగా ఉంటుంది నీ ఆలోచనలే వేరుగా ఉంటుంది నీ స్థితే వేరుగా ఉంటుంది దానిని ఏమంటారంటే మన భాషలో మారు మనసు అని అంటారు మారు మనసు పొందాలి యమనస్సులందరూ మారు మనసు పొందాలి స్త్రీలు పురుషులందరూ పెద్దలందరూ కూడా వయసులో పెద్దవారైన వారందరూ కూడా మారు మనసు పొందాలి పాత జీవితమునంతా కూడా మనము విడిచిపెట్టి శత్రువు స్వభావముతో ఉన్న క్రియలన్నీ కూడా దూరం చేసుకొని వాటిని విడిచిపెట్టుకుంటూ దేవుడికి మనము సమీపముగా ఉన్నప్పుడు దేవుడేని దగ్గరికి వచ్చి ఆయన అభిషేకమును దేవుడినికి ఇవ్వబోతున్నాడు ఆయన గట్టిగా ఆమె చెప్పండి ఆమె చివరి మాట అంటున్నాడు నీ గిన్నె నిండే చెప్పండి నీ గిన్నె నిండి పొర్లుచున్నది ఆమె చెప్పండి అది దానికి అర్థం ఏమిటంటే మన ఇంట్లో చాలాసార్లు ఆర్థికంగా మనం బాధపడతాం అది గిన్నె నిండి పొర్లునట్లుగా కాదు ఒక గిన్నెలో మీరు చూడండి ఒక ద్రాక్ష వేసిన ఒక మధురమైన పానీయమును వేసిన ఆ గిన్నె నిండిపోయినప్పుడు ఇంకా పైనుంచి పోస్తున్నప్పుడు ఆ గిన్నె నిండి ఇప్పుడు ఏం చేస్తుంది అది పొర్లి పారుచున్నది అని అర్థం ఆశీర్వాదాన్ని దేవుడు మీ ఇంటిలో ఆ రీతిలో దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయన నమ్మిన వరామేం చెప్పండి ఏ విషయంలో ఇస్తాడు వినండి జాగ్రత్తగా మొదటిదేమో దేవుడు అన్నాడు నేను మీరు శత్రువుని గమనిస్తాను ఎప్పుడు శత్రువును గమనించి మెలకువ కలిగి ఉంటే వారి ఎదుట అనగా మీ ఎదుట ఉన్న వారి ఎదుట నేను భోజనమును సిద్ధం చేస్తాను రెండవది ఆయన అంటున్నాడు అలాగూ నీవు గమనించినప్పుడు నేను నిన్ను ఆత్మీకమైన విషయంలో నిన్ను అభిషేకిస్తాను అని అంటున్నాడు ఇది అభిషేకం రెండోది మూడోది ఏంటో తెలుసా ఆయన అంటున్నాడు నిన్ను అభివృద్ధి చేస్తాను ఏ విషయంలో ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితంలో ఆర్థికంగా బాధపడుతున్న వారు ఉన్నారు పిల్లలు లేని వారు ఉన్నారు కుటుంబంలో సరైన ఆహారము లేని వారు ఉన్నారు ఇల్లు లేని వారు ఉన్నారు వ్యాపారం డెవలప్మెంట్ లేని వారు ఉన్నారు ఎటు చూసిన రుణ బాధలతో బాధపడుతున్న వారు ఉన్నారు అంతేకాదు రావలసిన డబ్బు రాకుండా చాలామంది ఉన్నారు చదువుకున్న సీట్ రాని పరిస్థితి చదువుకున్న ఉద్యోగం రాని పరిస్థితి ఉద్యోగం చేసిన ప్రమోషన్ రాని పరిస్థితి ఉద్యోగములో వ్యాపారములో చేతి పనులు కూలి పనులు ఇంటిలో బిడల విషయంలో బిడలు అభివృద్ధి విషయంలో మనకు ఇవన్నీ కూడా సమృద్ధి భూలోకములో మనకు అవసరం ఇవి అవసరం ఇవి లేకపోతే అడుగులు ముందుకు వెయ్యడానికి కష్టతరమైపోతుంది ఇవి లేకపోతే మన మానసికమైన పరిస్థితి ఏమవుతుందంటే కృంగిపోయే పరిస్థితి ఉంటుంది చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు ముందు నీవు శత్రువును పసిగట్టు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అప్పుడు నేను అప్పుడు నేను ఆత్మతో నింపుతాను ఆత్మతో నింపిన తర్వాత నీ కొరకు ప్రతి ద్వారాలను తెరిచి ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో గర్భఫలములు కుటుంబంలో సమృద్ధిలో ఆరోగ్య విషయంలో అప్పుల విషయంలో దేవుడు సమృద్ధిని ప్రతి దానిలో ఆయన ఇస్సు నీ కళ్ళ ముందే నీ బిడలో ఆశీర్వాదకరమైన మెట్టెలో ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దేవుడు నడిపించబోతున్నాడు ఆయన లేలుయా గట్టిగా బిగరగా చపట్లు గట్టి ప్రభుదామాని మహిమ పెరుగుద్దాం ఆయన నడిపించడానికి ఇష్టపడినప్పుడు ఆయన చెప్పింది మనం ఏం చెయ్యాలి వినాలి అందుకనే ఎస్ అరవై ఆరు రెండు ప్రకారం వణుకుతూ నా మాట మీరు వినాలి ఎలా వినాలి వణుకుతూ నా మాట వినాలి మీరు వినాలి మీరైనా నేనైనా ఆయన దగ్గర మనం వణుకుతూ మాట వినినప్పుడు దేవుడు అత్యధికమైన ఆశీర్వాదం అది ఎలా ఉంటుందంటే నీ గిన్నె నిండే పొర్లిపోయినట్లుగా అంత సమృద్ధితో ఈ వారమంతా ఈ నెల ఈ సంవత్సరం అంతా నిన్ను నీ భర్తను నీ బిడ్డలని నీ బిడ్డలు చదువును ఉద్యోగాలను వ్యాపారాలను సమస్తమును కూడా ఆయన ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి నిలబెట్టి బలపరిచి కృప గాక నమ్మిన వారి గట్టిగా ఆమె చెప్పండి ఆమె ఈ మాట చెప్పండి నా దేవా ఈ సంవత్సరం ఈ నెల ఈ రోజు నుంచి నా గిన్నె నిండే పొరలాలి ఆశీర్వాదం నాకు ఇవ్వండి ఏ సునామమున అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ చెప్పండి ఆమెన్ ఆమెన్